రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి ఆధ్వర్యంలో మహిళలను కించపరిచాడని మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను మహిళలతో కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా తుమ్ జలపతి మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశామని, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉల్లి అల్లం పొట్టు తీస్తున్నారని, అలాగే బ్రేక్ డ్యాన్సులు కూడా చేయాలంటూ మహిళలను అవమానపరిచిన కేటీఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం పోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రవీందర్ రెడ్డి, బుర్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ యావత్ మహిళా సంఘాలను మహిళల పట్ల అవహేళనగా మాట్లాడడం మేము ఈ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇలాంటి మాటలు ఈ దొర అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్లుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు చూసినాం మహిళలు ఒక్కసారి ఇలాంటి కార్యక్రమాలు అనేక మార్లు మాటలు జారడం, అటు ఎర్రపల్లి దయాకర్రావు కావచ్చు గత ప్రభుత్వంలో, ఇప్పుడు మన కేటీఆర్ గారు కూడా ఇలాంటి మాటలు చేయడం సిగ్గుచేటు. వారు ఈ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, మరి డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేయడం కోసం మహిళలు బస్సులలో ప్రయాణిస్తున్నారని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము మిమ్మల్ని ఈ ప్రాంతం నుండి తరిమి తరిమి కొట్టాల్సిన పరిస్థితి మహిళలు సిద్ధంగా ఉన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా యావత్ రాష్ట్రం నుంచే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే బాధ్యత మహిళా సంఘాలన్నీ తీసుకుంటాయి. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మహిళలు చాలా తీవ్ర నిరసనలు మధ్య ఏర్పాటు చేసి వారిని దిష్టిబొమ్మలు తగలబెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని ఈ సిరిసిల్ల ప్రాంతం నుండి మరి రాష్ట్రం నుండి పార్టీ